కర్నూలు జ్యోతిరావు పుల్లె విగ్రహం ఏర్పాటు చేయడంలో అధికారులు కానీ అప్పటి ప్రభుత్వ పాలకులు కానీ నిర్లక్ష్యం వహించారు. ఈరోజు విగ్రహం సరిగ్గా లేదు, ఈ సర్కిల్ డిజైన్ కూడా మార్చమని మేము చెప్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి మేయర్ గారికి, ఎంపీ సంజీవ్ కుమార్ గారికి మేము చెప్పాము, సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే ఇద్దరిని పెట్టమని. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేని ఎట్లా విస్మరిస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆమె విగ్రహం, ఈయన విగ్రహం ఇద్దరిని కలిపి పెట్టమంటే పెడతామని చెప్పేసి పసిపూసి మారేడుకాయ చేసి ఈరోజు విగ్రహాన్ని కూడా సరిగ్గా పెట్టకుండా ఈరోజు అధికారులు, పాలకులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మినిస్టర్ గారు ఇలాగే వెళ్ళినారు, కనీసం ఒక దండ కూడా వేయలే. బీసీలు ఓట్లకు మాత్రమేనా మేము అడుగుతా ఉన్నాం? బీసీలు ఓట్లకు మాత్రమేనా? ఈ ప్రభుత్వము బీసీ ప్రభుత్వం అని చెప్పుకుంటుంది, బీసీల ప్రభుత్వము మహిళల ప్రభుత్వం అంటుంది. ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా ఇక్కడే పెట్టి డిజైన్ మార్చాలా, మార్చకపోతే మాత్రం మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని ఉద్యమ కార్యాచరణ నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అన్నం రాజేశ్వరి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా